नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस करोना कट्टडिकि रक्षा कवचं गोडुगु डाक्टर कूटिकुप्पल वेल्लडी अप्पन्न चंदनोत्सवानिकि सन्नाहक एर्पाट्लु तोलिविडत चंदनं अरगदीत पूर्ति డాక్టర్ పై దాడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం ఈత సరదాకు 2 నిండు ప్రాణాలు బలి పిఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో విషాదం వార్డ్ వాలంటీర్ల సేవలు భేష్ 43వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ కితాబు ఇక వార్తల వివరాలు చూద్దాం కరోనా నియంత్రణకు సామాజిక దూరం పాటించాలన్న అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది దీంతో దేశంలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో సామాజిక దూరం పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను ప్రతిపాదిస్తున్నారు ఇదే క్రమంలో నగరానికి చెందిన డాక్టర్ కోటికుప్పల ప్రతిపాదించిన గొడుగు సిద్ధాంతం ప్రధాని మన్ననలు సైతం అందుకుంది చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించాయి భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అత్యవసర పనుల మీద బయటకు వచ్చే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కోటికుప్పల సూర్యారావు ఛత్రం రక్షణ సిద్ధాంతాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన ఇప్పుడు అక్కయ్యపాలెం కరోనా రెడ్ జోన్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సిపి మీనా చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గొడుగులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను డాక్టర్ కోటికుప్పల పోలీస్ కమిషనర్ మీనాలు మీడియాకు వివరించారు గొడుగులు ధరించడం వల్ల ఎండ నుంచి రక్షణతో పాటు తమకు తెలియకుండానే సామాజిక దూరం పాటించి కరోనా గొలుసును తెంచేవారమవుతామని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే కరోనా కట్టడిలో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు ఈరోజు మన ప్రొఫెసర్ డాక్టర్ కోటికొప్పల సూర్యరావు గారు పద్మశ్రీ అవార్డు He gave a suggestion that he want to distribute the umbrella to the our men. It is a very good concept that due to this umbrella, automatically social distancing will be maintained, and along with that protection from sun also, because most of the our personnel who are on road and they are performing their duty, they are under the sun ray. So this will protect from sun as well as will maintain a social distancing. My request in this, this is a very good concept. This should followed by public also. Whenever they come out, if they carry the umbrella, automatically the next person will maintain 1.5 to 2 feet distance. And like this, we can maintain the social distancing in crowded places also, like Raitu Bazar, Ration Shops and all. And they can also save themselves from sun rays. So for this gesture, I am really thankful, Dr. Surya Rao Garu. ఈ రోజు కూడా 69% మంది ప్రజల్లో కరోనా ఉండి కూడా వారికి తెలియదు. కరోనా రోజు రోజుకి తన ముఖాన్ని మార్చుకుంటుంది, తన చిత్రాన్ని మార్చుకుంటుంది. మొదటి రోజుల్లో దగ్గు, జ్వరం, జలుబు ఉంటే పరిశీలించమన్నాం మనం. కానీ వేళ ఏ జబ్బు, ఏ జలుబు, ఏ జ్వరం, ఏ గొంతు నొప్పి లేకుండా 69% మందిలో వైరస్ ఉంది. మేము పేటెంట్ తీసుకున్నటువంటి కూటికుప్పల అంబరెల్లా ప్రిన్సిపల్ అనేటటువంటి సిద్ధాంతంలో మా అంబరెల్లా సార్ యొక్క గొడుగులన్నీ కూడాను యాంటీవైరల్ లోషన్తో ట్రీట్ చేయబడ్డాయి. ఆ యాంటీవైరల్ లోషన్ ట్రీట్ చేసినందువల్ల ఆ గొడుగులపైన కనీసం ఈ యొక్క కరోనా కాదు, ఈవెన్ టీబీ క్రిములు కానీ
నుమోనియా క్రిములు కానీ జలుబు కానీ ఏది పడినా సరే మటాష్ అయిపోతుంది. ఈ చారిత్రాత్మక కరోనా యుద్ధం మీద మానవ విజయంలో మన పోలీస్ శాఖ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం అనిర్వచనీయం మాటలకు అందినటువంటి సేవ చేస్తున్నారు వారు వారిని కూడా అభినందిస్తూ జర్నలిస్టులు ముఖ్యంగా పది పది అభినందిస్తూ జర్నలిస్టులు దయచేసి సామాజిక దూరం పాటించండి. బొంబాయిలో 40 జర్నలిస్ట్ గాట్ ఇన్ఫెక్షన్ చెన్నైలో 30 జర్నలిస్ట్ గాట్ ఇన్ఫెక్షన్ లెట్ ద జర్నలిస్ట్ నాట్ గెట్ దిస్ కరోనా ఇన్ఫెక్షన్ ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ వి హావ్. సింహాచలం దేవస్థానం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి తొలి విడత సమర్పించనున్న చందనం అరగదేతి కార్యక్రమం పరిసమాప్తమైంది. గత 5 రోజులుగా ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు పూర్తి చేశాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న చందనోత్సవ సన్నాహాలు సింహగిరిపై ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలివిడత చందనం అరగదీత కార్యక్రమం స్వామివారి సన్నిధిలో దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్దంగా పూర్తి చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండా నిరాడంబరంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల సందోహంతో అంగరంగ వైభవంగా జరపాల్సిన చందనోత్సవాన్ని భక్తుల సందడి లేకుండా నిర్వహించనున్నారు. చందనోత్సవ ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో తొలివిడత చందనం అరగదీత కార్యక్రమం ముగిసింది. దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా పరిమిత 4 తరగతి సిబ్బందితో చందనం అరగదీత ప్రక్రియను పూర్తి చేశారు. అరగదీత ద్వారా సమకూరిన 125 కిలోల చందనాన్ని ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ చందనోత్సవం రోజున స్వామివారికి సమర్పిస్తారు. వచ్చే నెల 3 వరకు అమల్లో ఉన్న కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించకుండా సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని దేవస్థానం అర్చకులు పేద పండితులు పరిమిత సిబ్బందితో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి గరిష్టంగా 7 పాటు జైలు శిక్ష విధించేలా పాత చట్టాన్ని సవరించింది. ఈ మేరకు అంటువ్యాధుల చట్టం 1897కు సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆర్డినెన్స్పై వైద్యులు వైద్య సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపోదం మోపడానికి కేంద్రం సిద్దమైంది. దాడులకు పాల్పడితే 5 లక్షల వరకు జరిమానా 7 జైలు శిక్ష విధించేలా జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం 1897కు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ను జారీ చేసింది. వైద్యులు వైద్య సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా వసూలు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ వైద్య సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపింది. ఈ ఆర్డినెన్స్ పట్ల వైద్యులు వైద్య సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈత సరదా ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన విశాఖ శివారు ప్రాంతం పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జలాశయంలో ఈతకు వెళ్లిన 2 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈత సరదా 2 చిన్నారుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. విశాఖ శివారు పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మిరిగడ్డలో ఈతకు దిగి 2 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరోనా లాక్డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవులు కావడంతో సరదాగా ఈతకెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. పీఎంపాలెం ఆర్హెచ్ కాలనీకి చెందిన భాగ్యసాగర్ వీరభద్ర మౌళి కిరణ్ శివ మహేష్లు కలిసి పీఎంపాలెం ఆఖరి బస్టాప్ దగ్గరలో గల తుమ్మిరిగడ్డ జలాశయంలో ఈతకు దిగారు. వీరిలో భాగ్యసాగర్ మహేష్ వీరభద్రలు నీటిలో ఊబిలో చిక్కుకుని ఊపిరి అందక అక్కడికక్కడే మృతి చెందారు. తోటి స్నేహితుల కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోయారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు గంటలకి ఇక్కడికి వచ్చాం సార్ 2:30 ఆ టైంకి ఇక్కడ ఇలాగా చూస్తే ఇక్కడ దావస్తున్నాయి లోపలికి వెళ్ళాం సార్ వెళ్తే చెరువు అక్కడ కనిపించింది సార్ అది కనిపెట్టి ఏంచి అక్కడ మేము వాళ్ళు ఏంచి బట్టలు మేము ఈత కొడతాం కదా వద్దురా అన్నాం సార్ అయినా కొడతారు అన్నారు మేము అక్కడ ఒడ్డును కూర్చొని ఆడుకుంటే అలా ఆడుతున్నారు సార్ అక్కడ వాళ్ళు ములుగుపోతుంది ములుగుపోయారు సార్ ములుగుపోతే అక్కడ అంకుల్ని పిలిస్తే అంకుల్ వచ్చి చక్కని దానికి ఇక్కడ దాకా వెళ్ళాలి ఊ బ్లాగేస్తుందని మళ్ళీ అనుకొచ్చేస్తే ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు ఆయన కొన్ని పిలిచారు సార్ ఇంకా ఆయన పోలీసులందరికీ ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆర్పీలకు 43 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ చేయూతనందించారు. వార్డు పరిధి ఇటిఫిట్ రోడ్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ వార్డుల్లో విధులు నిర్వహించే సిబ్బంది కరోనా స్వీయ రక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని ఫోన్ చేస్తున్నారు చాలా మంది. ఈ సార్ అడ్మిన్ కరిష్మా ఉన్నారా? నార్త్ నియోజకవర్గంలో 43-44లో మరి బాణాల శ్రీని గారు, ఉషశ్రీ గారు వీళ్ళు, అలాగే కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉషశ్రీ గారు ఈ వాలంటీర్స్కి ఈ రేషన్ పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ రోజున ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారధులుగా పనిచేసి విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరి వారి సేవలు గుర్తింపుగానే ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వీరి సేవలను మరింత విస్తృతం చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి తగిన గుర్తింపు గౌరవం కూడా జరుగుతుంది తెలియజేస్తుంది, సెలవు తీసుకుంటుంది. ఈరోజు 43వ వార్డులో వాలంటీర్స్కి, ఆర్పీస్కి, ఆశా వర్కర్స్కి, అలాగే మన మన సచివాలయంలో ఉన్న సిబ్బందికి అంటే సెక్రటరీస్ వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు రేషన్ పంచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే పెట్టారో అందరూ చాలా ఎద్దేవా చేశారు ఏంటిది అని. కానీ ఇటువంటి డిజాస్ట్రస్ టైమ్స్లో వీళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వాళ్ళొక వారధిగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ సేవల్ని రికగ్నైజ్ చేస్తూ మేము ఈరోజు వాళ్ళకి రేషన్ పంచడం జరుగుతుంది. నిజంగా ప్రపంచం అంతా కూడా ఈ వాలంటరీ వ్యవస్థని చాలా మెచ్చుకుంటుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ సేవల్ని రికగ్నైజ్ చేస్తూ వీళ్ళకి ఇన్సూరెన్స్ అని, అలాగే వీళ్ళకి ఎక్స్ట్రా బోనస్లని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం చాలా అభినందించాలి. ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఎప్పుడు తోడుగా నుంచుందామో, వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ వర్క్ వాళ్ళు బాగా చేసుకునేటట్టు చూద్దాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఒక వాలంటీర్స్ అందరికి కూడా చాలా కష్టపడుతున్నారు. మరి అసలు ఈరోజు ఈ కరోనా ఎఫెక్ట్కి అసలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారంటే మొత్తం వాలంటరీ వ్యవస్థే పోషిస్తుంది. ప్రతి ఇంటికి సర్వే నిమిత్తం వాళ్ళ ప్రాణాలకి పణంగా పెట్టి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని ఈ 43వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకురాలు ఉషశ్రీ ఈ కార్యక్రమం పెట్టి మరి కేకే రాజు గారి సూచన మేరకు ప్రతి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో రకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అందరూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మంత్రి గారిని ఫిల్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక జానడు పొట్ట నింపుకునేందుకు తిప్పలపడుతున్న పేదలకు చిన్నముషిడివాడ శ్రీ శారదాపీఠం ఆపన్నహస్తం అందించింది. పీఠం పరిసర ప్రాంత పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు నిత్యావసర సరుకుల కిట్లను పేదలకు అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక స్పృహతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.
నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిజిన్ఫెక్షన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తోంది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 7 రైతు బజార్ల వద్ద వీటిని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆర్థిక సాయంతో కైలాసపురం డిఎల్బి గ్రౌండ్ ఓపెన్ రైతు బజార్లో డిజిన్ఫెక్షన్ టన్నెల్ ను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ కేకే రాజు చేతుల మీదుగా ప్రారంభమైంది. రైతు బజార్కు వచ్చి వెళ్లే ప్రజానీకానికి క్రిమిసంహారక మందు స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నారు. చేతులు తగలండి. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చొరవతో విజయసాయిరెడ్డి గారి చైర్మన్గా స్థాపించిన ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ ఆర్థిక సహాయం కానీ అదేవిధంగా శానిటైజర్స్ ఇలాంటి పంపిణీ కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శానిటైజర్కి సంబంధించిన సోడియం హైపోక్లోరైడ్ ఛాంబర్స్ని ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో 10 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా కొంచెం ఈ ఏదైనా వైరస్ ఉంటే దాన్ని శానిటైజ్ చేయబడి అందరూ కూడా కలిసే ప్రాంతాల్లో రైతు బజార్లో కానీ ఇతరత్ర చోట కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విజయసాయిరెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు వరకు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉన్నారో మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉంటే తప్పకుండా కంటికి కనపడని మహమ్మారిపై చేస్తున్న ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 50 వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి స్థానిక మురళీనగర్లో ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విజయబాబు చేతుల మీదుగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సనపల వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు రైసు అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉత్తర నియోజకవర్గం సంబంధించి అన్ని వార్డుల్లో మన గౌరవ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కూరగాయలు అయితే నిత్యావసర వస్తువు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఈ సరుకులు ఇవ్వాలని కోరిక మేరకు అన్ని ఉత్తర నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో జరుగుతుంది. ఈరోజు మన వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండి సేఫ్టీ పాటించాలని కోరటమైంది. లాక్డౌన్ అయిన నుంచి ఈరోజు వరకు 50 వార్డులో గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో బ్లీచింగ్ జల్లడం కానివ్వండి, మాస్కులు, అదేవిధంగా నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఇబ్బందులు కలిగిన ఏ విషయాలన్నైనా షార్ట్అవుట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిరుపేదలకు సుమారు 200 కుటుంబాలకు ముందుగా టోకుల్ని ఇచ్చి వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు ఇన్ఛార్జిగా మా విశాఖ ఇన్ఛార్జి విజయబాబు గారి చేతుల మీదుగా ఈరోజు మేము చేయడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్థానిక 35 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కనకారెడ్డి అండగా నిలుస్తున్నారు. వార్డు పరిధి పూర్ణ మార్కెట్లో ఇంటింటికి కాయగూరలు పంపిణీ నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. కనకారెడ్డి గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలతో కొనసాగుతూ ఇక్కడున్న ప్రజలతో ఎప్పటికప్పుడు వాళ్ళతో మమకమయ్యి ఈ వార్డులో ఉన్న ప్రజలు ఇబ్బంది తెలుసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు వాళ్ళతో కలిసిమెలి ఉండు వాళ్ళ ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి ఈ కరోనా వైరస్ రావడం వల్ల మా వార్డులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నా వంతు సహాయంగా మా వార్డులో ఉన్న 6500 గడప కూడా ఇంటింటికి కలిసి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి 5 గెల కాగితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఒక్క వార్డులో ఉన్న ప్రజలకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా అది నా కష్టంగా భావించి వాళ్ళకు ముందుండు సేదునిస్తూ అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా కొనసాగుతూ అనేక సేవకరం చేస్తూ వాళ్ళు ఒక బిడ్డగా మమకమయ్యి వాళ్ళ కష్టసుఖాలు పాల్పంచుకుంటూ ఈ యొక్క వార్డులో అందరితో కలిసిమెలిసి 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి వార్డు పర్యటన నిర్వహించారు. వార్డు పరిధిలోని లలితానగర్ చాకలగడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆమె దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇది ఛానల్ నుంచి కంప్లైంట్ ఇచ్చారండి. ఏదైనా ఉన్నా నాకు ఫోన్ చేయమ్మా, నేను పంపిస్తుండీ. ఈరోజు 26వ వార్డులో బోరావారి వీధి దగ్గర ఉన్నటువంటి చాకలగడ్డ చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుండడంతో ఇలాగ సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే శానిటరీ సిబ్బందికి చెప్పినప్పుడు వారు వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి సమస్యలు ఏంటన్నది తెలుసుకుని వెంట వెంటనే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి క్లీన్ చేయించడం జరుగుతుంది. కరోనా సమయంలో ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా ఒక చక్కగా వాళ్ళు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే చెత్తలు ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయే విధంగా వేయకుండా ఒక దగ్గర వేసి శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఎత్తే విధంగా వాళ్ళకు కూడా మనం సహకరించే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వార్డులో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అది రెక్టిఫై అవ్వకపోతే వెంటనే మమ్మల్ని వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా సరే పనులు చేసేది మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కష్టకాలంలో కూడా ఆదుకునే విధంగా మమ్మల్ని అందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేయమని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాట్లాడి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన సందర్భంలో ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ వల్ల పేదలు, రోజువారీ కూలీలు పనులకు దూరమై పస్తులుంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న రీతిలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు తమకు తోచిన సాయం అందిస్తూ అలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా 42వ వార్డు టీడీపీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్, వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని అక్కిరెడ్డి లక్ష్మిలు వార్డు పరిధి గణేష్ వీధిలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీష్, లక్ష్మిలు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక తిండి కోసం ఇబ్బందులు పడుతున్న పేదలు, దినసరి కూలీలకు తమ వంతు సాయంగా గత 15 రోజులుగా కాయగూరలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం, మాస్కులు ధరించడం వంటి చర్యల ద్వారా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఏ ఒక్క జిల్లాలోనే కూడా బడుగు బలహీన వర్గాలు ఉంటే వాళ్ళకి మన పార్టీ తరపున తోచినంత సహాయం చేయమని ఆయన ఆదేశాల మేరకు అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఆదేశించి నియోజకవర్గంలో ప్రతి వార్డులోని కూడా ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మనం తోచిన సహాయం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆయన మాటకి కట్టుబడి పార్టీకి సేవ చేయడానికి ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ అక్రేట్ లక్ష్మి గారు కార్పొరేటర్ అభ్యర్థి వ్యక్తి ఈరోజు ఇది 15వ రోజు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వీధికి వెళ్ళి రోజుకి 1200 నుంచి 1300 ప్యాకెట్లు కాయగూరలు అలాగే ఇంకా ఎక్కడైనా పేదవులు బాగా ఉన్నట్టయితే వాచ్మెన్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో వెనుకబడిన నాయి బ్రాహ్మణులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని పెందుర్తి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అప్పారావు కోరారు. పెందుర్తిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయి బ్రాహ్మణులు దుకాణాలు మూసేసి ఇళ్లకే పరిమితమైనట్లు తెలిపారు. దీంతో రెక్కాడితేగాని డొక్కాడని నాయి బ్రాహ్మణుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వాపోయారు. ఈ పరిస్థితిలో పాలకులే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా మహాశయ 22 మీరు లాక్డౌన్ మహమ్మారి గురించి ప్రకటించారు, దాన్ని మేము అందరం తప్పకుండా అందరం కూడా పాటిస్తున్నాం. నాయబ్రహ్మణ అందరం కూడా మీకు సపోర్ట్గా ఎప్పుడూ మేము ఉంటాం సార్. మాకు మీరు దయవించి మాకు ఆర్థికంగా సహాయం చేస్తారనేసి వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయవించి మా నాయబ్రాహ్మణులందరినీ కూడా మీరు ఆదుకుంటారని ఆశిస్తూ గౌరవనీయులైనటువంటి జగన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విశాఖ జిల్లా కోశాధికారిగా నేను మరి జిల్లా అంతా ఒకసారి చూసినటువంటి లాక్డౌన్ అనే కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుండి స్వచ్ఛందంగా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపులు మూసుకుని ఉంటున్నామండి. మరి ఇప్పటికి 2 నెలలు దగ్గర దగ్గరగా అయిపోతుంది. మా పిల్లలు ఆదాయం తీసుకోవడానికి కనీసం ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వం వారి ఇచ్చే సహకారం మాకు సరిగ్గా సరిపడలేదు. కాబట్టి దయచేసి మా బార్బర్స్ అందరికీ 10,000 రూపాయలు వేస్తానన్నటువంటి జగన్ గారికి విన్నవించింది ఏంటంటే ఆ తక్షణం అది వేస్తూ ప్రతి నెల లాక్డౌన్ తెరిచే వరకు కూడా ప్రతి నెల మాకు ఎంతో కొంత భృతిని ఇస్తారని ఆశిస్తూ మరి ఈ నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కొద్దిగా చేయాలి. కొన్ని పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదో క్లీన్ చేసుకోవడానికి షాప్ తీసి చేస్తుంటే కొంతమందిని కొట్టడం కూడా జరుగుతుంది. దయచేసి మానవతా దృక్పథంతో ఎవరూ మేము పని చేయటం లేదు, స్వచ్ఛందంగానే ఉంటున్నాము. అవి ఉన్నప్పటికీ కూడా అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అందునుండి కూడా మమ్మల్ని రక్షించాల్సిందిగా క్షమించాలని కోరుకుంటున్నాం సార్. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న 57 వార్డు ఎన్ఏడి సాంకేతికపురం అసంఘటిత రంగ కార్మికులకు నేవల్ ఆర్మర్డ్ సివిలియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. వైసీపీ పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, యూనియన్ కార్యదర్శి జేఎన్ మారయ్యలు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యూనియన్ తరపున ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కావాలి కదరా అన్నిటికీ ఒకే చైన్. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. రోజు రోజుకి కేసులు విస్తృతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని ఏదైతే పెట్టారో మరి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆశా వర్కర్సు, అంగన్వాడీ టీచర్సు, ఏఎన్ఎంసు మరి వీళ్ళందరూ కూడా
ఇంటింటికి తిరిగి అంటే మూడు పర్యాయాలు సర్వేలెన్స్ చేయడం వల్ల మనం కొంత కంట్రోల్ చేసుకోగలిగాం. వెంకట్రావు గారు వారి యూనియన్ అంటే ఎన్ఏడి నేవల్ ఆర్మ్డ్ సివిలియన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో మరి ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ పేదవర్గానికి చెందినటువంటి కుటుంబాలకి మరి ఎంప్లాయీస్ అందరూ కలిసి మా వంతు సహాయం కూడా మేము చేయాలి అన్న ఆలోచనతో ఈరోజు వెజిటబుల్స్ రైస్ గ్రోసరీస్ మరి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు నిర్వహించడం దీనికి మాజీ కార్పొరేటర్ సోదరుడు జయన్ శ్రీధర్ గారు అలాగే సోదరి మురువాణి నానాజీ అలాగే ఆల్ఫా కృష్ణ గారు రెడ్డి గారు ఇలాగ అనేక మంది పెద్దలు వెంకట్రావు గారితో పాటు వాళ్ళు మిత్ర బృందం యూనియన్ వాళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేసి మేము ఉన్నామని చెప్పి చేదోడినిచ్చినందుకు ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియపరచుకుంటూ అసంఘటిత కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేశంలో ఉన్న అందరూ ఐఎన్డీసీ కార్మిక యూనియన్ నాయకులందరూ కలిసి ఎవరైతే అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీ వంతు చేయితమ్మని కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే లాస్ట్ 4వ తారీఖున కూడా కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి మన యూనియన్ NSESNW యూనియన్ తరఫున కూడా ఎక్కడెక్కడ ఏ ఊర్లో అసంఘటిత కార్మికులు ఉన్నారో అలాగే ఎవరైతే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రాల్లో చిక్కుకొని ఉన్న వలస కార్మికులందరికీ కూడా మన యూనియన్ తరఫున సహాయం చేస్తున్నాం. మన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అసంఘటిత కార్మికులు అవనివ్వండి పేద కార్మికులు కావనివ్వండి మరి వాళ్ళు ఎవరికి కూడా వర్క్ లేదని కారణంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి మా నాయకుడు మా విశాఖ జిల్లా అధ్యక్షుడైన మల్లా విజయప్రసాద్ గారు పిలుపు మేరకు మా నాయకుడు చెప్పినట్టుగా మా వంతు సహాయంగా 1,250 మందికి మేమందరికీ కూడా ఈ రైసు కాయగూరలు కందిపప్పు ఆయిలు అలాగే మొన్న 11వ తారీఖున కూడా 200 మందికి ఇచ్చాం. మరి అది జిఎన్ శ్రీధర్ గారి ద్వారా చేతి మీదకి ఇచ్చాం. ఈరోజు మా నాయకుడు మల్లా విజయప్రసాద్ గారిని ద్వారా 250 మందికి ఇస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడికి రక్షా కవచం గొడుగు డాక్టర్ కూటికుప్పల వెల్లడి. అప్పన్న చందనోత్సవానికి సన్నాహక ఏర్పాట్లు. తొలివిడత చందనం అరగదీత పూర్తి. డాక్టర్పై దాడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు. ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కేంద్రం. ఈత సరదాకు 2 నిండు ప్రాణాలు బలి. పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో విషాదం. వార్డు వాలంటీర్ల సేవలు భేష్. 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ కితాబు. We'll be right back.